గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను మీ ప్రతిష బుల్టన్ ముందుకు హెడ్లైన్స్. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో బీఆర్ఎస్ ప్రకంపనలు గులాబీ దళంలోకి వెలువెత్తుతున్న చేరికలు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, జడ్చల మున్సిపాలిటీలో 560 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల ప్రారంభం. కాంగ్రెస్ కక్కావికలం, బిత్తరపోతున్న బీజేపీ, సీఎం కేసీఆర్ సభల సక్సెస్ తో విపక్షం బేజారు. దశాబ్ది ఉత్సవాలతో హోరెత్తుతున్న తెలంగాణ, ఇవాళ ఊరూరా చెరువుల పండుగ. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో కరెంటు కష్టాలు, సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణలో విద్యుత్ వెలుగులు. ఇక అప్డేట్ చూస్తే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. మధ్యప్రదేశ్ వ్యాపం హీరో ఆనందరాయ్ బీఆర్ఎస్ లో చేరారు. వ్యాపం స్కామ్ ను బయటపెట్టిన సామాజిక కార్యకర్త ఆనందరాయ్కు గులాబీ కండువ కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఆనందరాయ్ కీలకంగా వ్యవహరిస్తున్న జై ఆదివాసీ యువశక్తి సంఘటన సంస్థ సైతం బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అటు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగాయి. ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది సర్పంచ్లు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లోనూ బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనందరాయ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్టీఐ గిరిజన హక్కుల పోరాట యోధుడిగా ఆనందరాయ్కు దేశవ్యాప్తంగా పేరుంది. మధ్యప్రదేశ్ ప్రజల అభిమాన నాయకుడు ఆయన. సామాజిక కార్యకర్తగా మధ్యప్రదేశ్ ప్రజలు ఆరాధనా భావంతో చూస్తారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మధ్యప్రదేశ్లో ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రఖ్యాత సంస్థ. ఆనందరాయ్ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు జేఏవైఎస్ ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మన్, పంచబీల్ అశ్విన్ దూబే, గాజీరాం బడోలే, కైలాష్ రాణా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బాణవీయ కోణంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి ధ్యేయంగా కొనసాగుతున్నాయని జేఏవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా పేర్కొన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పేదలు, వెనకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలు నెరవేరలేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారనే విశ్వాసం దేశవ్యాప్తంగా కలుగుతోందని స్పష్టం చేశారు. అనంతరం తమ ఆత్మ గౌరవం, ఐక్యతకు ప్రతీక అయిన జాయ్ సంస్థ జెండాను సీఎం కేసీఆర్ కు కప్పారు. మరోవైపు మహారాష్ట్రలోని పలు గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరడానికి ముందు వారంతా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి వ్యవసాయం, తాగు, సాగునీరు, విద్యుత్, రోడ్లు సహా పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, దళిత బంధు సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. అనంతరం తమ గ్రామాల్లో కూడా తెలంగాణ మోడల్ పాలన అమలు కావాలనే దృఢమైన ఆకాంక్షతో వారు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరికి గులాబీ కండువాలు కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రైతులు, ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు, విద్యుత్ నేటికీ అందట్లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్య ధోరణులు ఇంకా కొనసాగకుండా దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ పరీక్ష మండల్ సంక్షిప్త రూపమే వ్యాపం.
ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే విలీనం చేయబడిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ. రాష్ట్రంలో వివిధ వృత్తిపరమైన ప్రవేశ పరీక్షలు నిర్వహించడం వ్యాపం బాధ్యత. మధ్యప్రదేశ్లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల కోసం 1970లో మొదటిసారి వ్యాపం ఏర్పాటైంది. 1981 తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను కూడా ఈ సంస్థే నిర్వహిస్తూ వస్తోంది. మధ్యప్రదేశ్లో వైద్య విద్య ప్రవేశానికి సంబంధించిన కుంభకోణాన్ని వ్యాపం కుంభకోణంగా పేర్కొంటారు. ఇందులో అనేక మంది రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు భాగస్వామ్యులు. రాజకీయ నాయకులకు, వ్యాపం ఉద్యోగులకు లంచాలిచ్చి పెద్ద ర్యాంకులు తెచ్చుకోవడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 90వ దశకంలోనే ఈ సంస్థ అవకతవకలపై కేసులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో తొలిసారి ఎఫ్ఐఆర్ నమోదైంది. 2009లో ఒకేసారి పెద్ద స్థాయిలో ప్రీ మెడికల్ టెస్ట్ కు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసి విచారణ జరిపింది. కమిటీ నివేదిక ఆధారంగా 2011లో 100కు పైగా నిందితులను అరెస్టు చేసింది. 2015 నాటికి అరెస్టుల సంఖ్య 2000కు దాటింది. ఇందులో రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ షరీతో సహా 100కు పైగా రాజకీయ నాయకులున్నారు. నిర్మల్ నాగర్ కర్నూలులో సీఎం కేసీఆర్ సభలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. కేసీఆర్ సభలకు ఉప్పెనలా జనం తరలి రావడంతో విపక్షాలకు భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని కాంగ్రెస్ బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. ఎన్నికలకు ముందే కాడి వదిలేస్తున్నారు. బీఆర్ఎస్ అంటేనే సభల సమ్మోహనం, ఉప్పెనలా పోటెత్తే జనప్రభంజనం, జాతరలను తలపించే జన కోలాహలం, విపక్షాలపై ప్రశ్నల కొడవళ్లు విసిరి ప్రజలపై పన్నీటి జల్లు కురిపించే గులాబీ మేఘాలు బీఆర్ఎస్ సభలు. అది ఉద్యమ సందర్భమైనా, ప్రగతి నివేదన సన్నివేశమైనా బీఆర్ఎస్ బహిరంగ సభలది అదే తీరు. గులాబీ హోరు సృష్టిస్తున్న జనహోరుకు విపక్షాలు బేజారు కావాల్సిందే అని గులాబీ పార్టీ మరోసారి నిరూపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నిర్మల్లో, మంగళవారం నాగర్ కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలు ఉద్యమకాలం నాటి గర్జనలు తలపించాయి. నాగర్ కర్నూలులో 100 ఎకరాల స్థలంలో నిర్వహించిన బహిరంగ సభ ఎటు చూస్తే అటు జనం, ఇసుక వేస్తే రాలనంత అశేష జన ప్రవాహాన్ని చూసి గులాబీ దళపతి తెలంగాణ గుండెను ఆవిష్కరించారు. పచ్చబడుతున్న పాలమూరుడు చూసి పరవశించిపోయారు. గంజి కేంద్రాలు వెలసిన చోట పంట కొనుగోలు కేంద్రాలు వచ్చినందుకు పొంగిపోయారు. వలసల జిల్లాగా ముద్రపడ్డ పాలమూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలొచ్చి పనిచేసే రోజులొచ్చినందుకు ఆనందపడ్డారు. మార్పు అంటే ఇదేనని ఆయన నిరూపించారు. విపక్షాలపై, ప్రత్యేకించి కాంగ్రెస్పై చండ్రదీపులు జరిగారు. ధరణి జోలికూస్తే భస్మీపటలం అయిపోతారని హెచ్చరించారు. నాగర్ కర్నూల్, నిర్మల్ ఈ 2 సభల్లో రాష్ట్రంలో జరిగిన మార్పులను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఉద్యమ కాలంలో ఊరూరా జల్లెడపట్టి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించిన నేపథ్యాన్ని సాధికారతతో సీఎం కేసీఆర్ వివరిస్తూ ప్రజలకు విపక్షాలు సృష్టిస్తున్న గందరగోళాన్ని పటాపంచలు చేస్తున్నారు. విపక్షాలకు ఏమి చేయాలో దిక్కుతోచని వాతావరణాన్ని సీఎం కేసీఆర్ సృష్టించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ మినహా మరెవరూ అర్థం చేసుకోలేరని, ప్రజలకు అర్థమయ్యేలా సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహానికి పదును పెట్టింది. ఇంతకాలం విపక్షాలు ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ కుటుంబంపై ఎన్ని విమర్శలు చేసినా అధికారంలో ఉన్నప్పుడు అన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అవసరమైతే సందర్భం వచ్చినప్పుడు చెప్తామనే వైఖరిని అనుసరించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎదురు దాడికి దిగింది. సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించి, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అదే శక్తిగా నిలిపిన సీఎం కేసీఆర్ విపక్షాల దుష్ట పన్నాగంపై ఉపేక్ష అవసరం లేదని నిర్ణయించినట్లు నిర్మల్, నాగర్ కర్నూల్ సభలు తేల్చి చెప్పాయి. ఒకవైపు 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు విడమరిచి చెప్పడం, మరోవైపు అకారణంగా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా అంతేదాటుగా ఎదుర్కోవడం అనే ద్విముఖ వ్యూహం ఈ 2 సభల్లో ఆవిష్కృతమైంది. కర్ణాటకలో నాట్లు వేస్తే తెలంగాణలో పంట పండుతుందని కాంగ్రెస్ పార్టీ కలలు కంటుంది.
కానీ ఎంత చేసినా తెలంగాణలో కాంగ్రెస్ పేరని తారాజువ్వేనని ఇటీవల ఆ పార్టీలో చేర్చు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు రాష్ట్రంలో ప్రజల నుంచి అంతగా స్పందన లేదు. వీటికి తోడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలు ఆ పార్టీని కకావికలం చేస్తున్నాయి. ధరణి పోర్టల్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి. అసలే కేసీఆర్ ను ఎదుర్కోవడం ఎట్లా అని కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంటే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ ను మరింత కష్టాల్లోకి నెట్టింది. కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే రాజ్యం అంటూ సీఎం కాంగ్రెస్ గత చరిత్రను ప్రజల ముందు ఉంచారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ మాయమాటలను నమ్మే స్థితిలో లేరని నిర్మల్ నాగర్ కర్నూలు బహిరంగ సభలో తేల్చి చెప్పాయి. సీఎం కేసీఆర్ వ్యూహానికి బీజేపీ బిత్తరపోతోంది. రాష్ట్రంలోని యువత బీఆర్ఎస్ తో లేరని బీజేపీ భావించి బొక్క బొర్లా పడింది. బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల్లో సింహభాగం యువతదే కావడంతో కమలం శ్రేణుల్లో గుబులు మొదలైంది. నిర్మల్ నాగర్ కర్నూలు బహిరంగ సభలకు బీఆర్ఎస్ అంత దృష్టి సారించలేకపోయినా లక్షలాది జనం తరలివస్తున్న వైనంపై బీజేపీకి పాలుపోవడం లేదు. ప్రధాని మోదీ హైదరాబాద్ లో హాజరైన రెండు సభలకు వాహనాలు పెట్టి తరలించినా 10 నుంచి 15 వేలకు మించి జనం రాని పరిస్థితి. అమిత్ షా సభలు సకాలంలో జనం రాక ఆలస్యంగా మొదలై అరకొరగా ముగిసిన సందర్భాలు అనేకమున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఢీకొట్టే అవకాశమే లేదని నిర్మల్ నాగర్ కర్నూలు సభలు స్పష్టం చేశాయి. బీజేపీ పాలనలో ప్రజల కలలన్నీ ఆవిరైపోతున్నాయి. ఇప్పటికే అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ సర్కార్ రహదారుల నిర్మాణంలో కూడా వెనుకడుగు వేస్తుంది. రహదారి నిర్మాణ ప్రాజెక్టులో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని నొమురా సంస్థ నివేదికను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ జాప్యంతో భారత్ మాల వ్యయం 2 రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎప్పుడూ ఇంతే చిన్నాభిన్నం చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న రోడ్లు, రహదారుల నిర్మాణ ప్రాజెక్టులను సైతం సజావుగా ముందుకు సాగనివ్వడం లేదు. గత కొంతకాలం నుంచి నగదు ప్రవాహంలో ఎదురవుతున్న సవాళ్లు, రుణ సమస్యలతో రోడ్ల నిర్మాణానికి ఆర్డర్లు ఇవ్వడంలో కేంద్రం వెనుకంజ వేస్తోంది. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టులు నత్తనడకన సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల మంజూరులో ఉత్సాహం చూపలేదని, ఈ ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగవచ్చని ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ నోమురా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,731 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆర్డర్లు ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్డర్లను 12,378 కిలోమీటర్లకు తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేవలం 114 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది. ఇదే నిరుటి ఏప్రిల్లో ఇచ్చిన ఆర్డర్ల కంటే 43% తక్కువ. అంతేకాకుండా 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యంత కనిష్టం. దేశంలో రహదారుల నిర్మాణం 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యంత గరిష్ట స్థాయికి చేరింది. ఏడాది రోజుకు సగటున 37 కిలోమీటర్లు రహదారుల నిర్మాణం జరిగింది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ఈ సగటు 30.11 కిలోమీటర్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 12,500 కిలోమీటర్లు రహదారులను నిర్మించాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేంద్ర రవాణా శాఖ 12,375 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది. కానీ వాస్తవంగా నిర్మించిన రహదారులు 10,993 కిలోమీటర్లు. ఇది ప్రభుత్వ లక్ష్యం కంటే 13.70% తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నిర్మాణ వేగాన్ని 16 నుంచి 21% మేరకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా గత నెలలో వెల్లడించింది. కానీ 2023-24 చివరి త్రైమాసికంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రానుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తంగా ఇచ్చే రోడ్ల నిర్మాణ ఆర్డర్లు 9,500 కిలోమీటర్లకు మించకపోవచ్చని ఇక్రా అభిప్రాయపడింది.
देश में इप्पटिके भूसेकरण खर्चुलु भारीगा पेरिगायि। దీనికి తోడు కోవిడ్ ముందు నాటితో పోలిస్తే స్టీల్ ధర 50%, సిమెంట్ ధర 4, డీజిల్ ధర 36%, తారు ధర 48% పెరిగింది। దీంతో రోడ్ల నిర్మాణ ప్రాజెక్టుల వ్యయం అధికమైనట్లు నోమురా వెల్లడించింది। దీనివల్ల కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తున్న భారత్మాలా ప్రాజెక్ట్ వ్యయం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వేసిన అంచనా కంటే 2 రెట్లు అధిక స్థాయికి పెరగవచ్చని అభిప్రాయపడింది। ఎన్హెచ్ఏఐ ఇప్పటికే అప్పుల ఊపిలో కూరుకుపోవడం, మరోవైపు ప్రాజెక్టుల వ్యయం నానాటికి పెరుగుతుండడంతో రహదారుల నిర్మాణ ప్రాజెక్టులు మరింత జాప్యం కావొచ్చని నోమురా స్పష్టం చేసింది।